ఐ షేర్ ద యాంగ్వేజ్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్బర్ ఓవైసీ సార్. మాకు కూడా అజెండా చాలా లేట్గా వచ్చింది సార్. నిజంగా కూడా ఎవ్రీడే అజెండా మారుతూ ఉంది, నిజంగా కూడా ఆలస్యంగా వస్తూ ఉంది. ఇది దయచేసి ఈ పద్ధతి మార్చమని చెప్పి దయచేసి తమరిని కోరుతా ఉన్నాను సార్. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో మొన్న ఎజెండాలో ఉండింది షార్ట్ డిస్కషన్, ఈరోజు నెంబర్ 2 ఐటమ్ అయిపోయింది. ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ చేంజ్ ఇట్, ప్లీజ్ మేక్ ఇట్ 1 అండ్ యూ కెన్ టేక్ ల్యాండ్ రిఫార్మ్స్ నెక్స్ట్ సార్. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. రాత్రి 12 దాకా నడపండి, వీల్ 3 దాకా కూర్చున్నాం సార్, 3 బావు దాకా కూర్చున్నాం. వీ డోంట్ మైండ్ డిస్కసింగ్ ఇట్, బట్ ప్లీజ్ గివ్ ద ఎజెండా ఎహెడ్ ఆఫ్ టైమ్. ఐ థ్యాంక్ మై ఫ్రెండ్ అక్బర్ ఓవైసీ ఫర్ రేజింగ్ దిస్. స్పీకర్ సార్, ఆన్ దిస్ బిల్, ఆన్ దిస్ ఇష్యూ, సారీ, నికత్ జరీన్ అండ్ మొహమ్మద్ సిరాజ్, సీఎం గారు చాలా విషయాలు చెప్పారు. స్పోర్ట్స్ పాలసీ తెస్తామన్నారు, వీ వెల్కమ్ ఇట్, విల్ ఆల్సో గివ్ అవర్ ఇన్పుట్స్. మీరు పాలసీ తెచ్చినప్పుడు తప్పకుండా మా ఇన్పుట్స్ కూడా ఇస్తాం. గతంలో 10 ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో, అధ్యక్ష మండలంలో కాదు, ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని కూడా నిర్మాణం చేశాం. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను కూడా మెయింటైన్ చేయండి, వాటిని కూడా బాగు చేయండి, వాటిని కూడా వినియోగంలోకి తీసుకుని రండి. తర్వాత వారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారి విషయం వారు ప్రస్తావించారు. మాకు ఇన్ఫ్యాక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి ఎన్లేని గౌరవం ఉంది కాబట్టే మేము నిర్ణయం తీసుకున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని. కానీ 10 పాటు విభజన జరగలేదు, విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు 10 గడిచిపోయింది, ఇప్పుడు మీరు పెట్టండి, తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో 394 మంది కవులతోని గోల్కొండ కవుల సంచిక కూడా వారి సందర్భంగా, వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము. దాంతోపాటు ఇంకా ఒక 2-3 పనులు కూడా చేశాం. తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. కానీ దాని మీద చెప్తున్నాను సార్, వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈశ్వరీబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళోజీ గారిని కూడా కోట్ చేశారు. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జయశంకర్ సార్ పేరు మీద మనం బ్రహ్మాండంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద మా నా నియోజకవర్గమైన సిరిసిల్లలో, మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష 5 రూపాయలతో బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ ఉంటుంది అధ్యక్ష, ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడ, అక్కడ ఆడిటోరియం బాగా చేయాలని చెప్పి ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు నన్ను అడిగితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద 5 రూపాయలు ఇచ్చి దాన్ని అద్భుతంగా అత్యాధునికంగా తీర్చి కూడా దిద్దాం అధ్యక్ష. కాబట్టి గతంలో కొండాలక్ష్మి బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆ ఒరవడిని మీరు కూడా కొనసాగించండి, మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ, ఇంకా ఒక 2 క్రికెటర్లు అధ్యక్ష, సిరాజ్కి ఇచ్చారు, నికత్ జరీన్కి ఇచ్చారు, మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇద్దరికి ఇంకో 2 కూడా సిఫార్సు చేయమని వారు అడుగుతూ ఉన్నారు. వారు కూడా క్రీడాకారుడు, 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష, వారికి అవకాశం ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష, పాజిటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు, బీసీసీఐతో మాట్లాడారు, అద్భుతమైన స్టేడియం మహేశ్వరం దగ్గర తెస్తా ఉన్నారు, తనని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను, అద్భుతమైన స్టేడియం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజా అని మన తెలంగాణ బిడ్డ అధ్యక్ష క్రికెటర్, తను ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్ వాన్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా. దయచేసి ప్రజ్ఞాన్ ఓజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి, తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రాణించారు, ఇంకా ఇవ్వలేదు, దయచేసి రాయుడు గారికి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గుత్త జ్వాల కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్లో రాణించింది అధ్యక్ష, తనకు కూడా మనం ఒక 600 వాట్ ఎవర్ సిరాజ్కి అండ్ ఎట్లా ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని కోరుకుంటూ, మరొకసారి సిరాజ్కి ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజాకి, అంబటి రాయుడుకి, జ్వాలకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.